సినిమాల్లో హీరో హీరోయిన్స్ ని చూస్తే వాళ్ళ వెనుక బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు అసలు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు కనిపిస్తారు. అయితే కొన్ని కుటుంబాలు సినిమా రంగాన్ని అంటిపెట్టుకుని రాణిస్తున్న వాళ్ళు ఉన్నారు. తల్లి తండ్రి కొడుకు బాబాయ్ సిస్టర్ ఇలా అందరూ ఆయా క్యారెక్టర్స్లో ఒదిగిపోతూ రంగుల ప్రపంచంలో దూసుకుపోతూ ఉంటారు. ఇక తమిళంలోనే కాదు తెలుగు హిందీ కన్నడ మలయాళ భాషల్లో కూడా ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా వెలుగొందింది ప్రస్తుతం సీరియల్స్లో కూడా బాగా బిజీగా ఉన్నటువంటి నటి రాధికా శరత్. ప్రేక్షక హృదయంలో చెరగని ముద్ర వేశారు. ఇక రాధిక అన్నయ్య కూడా పెద్ద నటుడే. ఆయన పేరు రాధా రవి. 1953 జూలై 29 మద్రాసులోని రాజగోపాలంలో జన్మించారు. అయితే తండ్రి ఏఎంఆర్ రాధా, తల్లి ధనలక్ష్మి, తండ్రి రాధా మంచి పేరు పొందినటువంటి నటుడు. తండ్రి సినీ రంగంలో ఉండగానే రాధా రవికి ఎక్కువ ఆసక్తి ఉండడంతో సినీ రంగంలోకి అడుగుపెట్టారు. 1976 మన్మథ లీలాయ సినిమాతో అరంగేటం చేశాడు. ఆ సినిమాలో నటనకు మెచ్చి పలువురు ఆయనతో సినిమాకు క్యూ కట్టారు. అలా ఈయన ఎన్నో సినిమాల్లో సపోర్టింగ్ యాక్టర్గా విలన్గా నటించి మంచి గుర్తింపు పొందాడు. బుల్లితెరపై కూడా నటించి ఈయన పలు సినిమాలకు డబ్బింగ్ ఆర్టిస్ట్గా పనిచేశారు. ఇక రాధారవి తమిళం, కన్నడ, మలయాళం భాషా చిత్రాల్లో ఎక్కువగా నటించాడు. ఈయన నటనకు వారిమూరాయ్ సొలివీడు సినిమాతో 2004 బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తమిళనాడు స్టేట్ అవార్డు అందుకున్నాడు. 2016 బెస్ట్ క్యారెక్టర్ అడిషన్ అవార్డు కూడా పొందాడు. ఇక దేశంలో ఊపందుకున్నటువంటి మీటూ ఉద్యమం ద్వారా లైంగిక వేధింపుల ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు. అయితే ఈయన తెలుగులో అశ్వమేధం అనే ఒకే ఒక సినిమాలో నటించాడు. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటోపంచ్ రామప్రసాద్. నేను మీ వరలక్ష్మి. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్, హలో, నేను మీ కామెడియన్ కుమార్ స్వామిని. హలో, నేను మీ జబర్దస్త్ ముక్కా అవినాష్. హలో అండి, నేను మీ చిత్రలేఖ. హాయ్, నేను మీ మచ్చి మాధవి. నా పేరు తడివేలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. Please subscribe Public Talk TV. Please subscribe to Public Talk TV. Please subscribe to Public Talk TV. Put me in the face. Tell me that you love me.